గుడ్ ఈవినింగ్ మిత్రమా, మిత్ర పెద్దలందరికి కూడా. ఒకటేంటంటే లక్షల కోట్లు అసలు కొన్ని అంశాల్లో ధరణి కానీ లేకపోతే కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాదు, చివరికి దళిత బంధు వరకు కూడా ఈ కమిషన్లతో ఏ ఎంత బొక్కిందనేది, ఆ బొక్కసానికి ఎంత బొక్క పడ్డది అనేది కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా అది కక్కించడమే కాదు, అది రేపు ప్రజలకు పంచే ప్రయత్నం కూడా చేస్తాను. రాహుల్ గాంధీ గారు ఒక అంశం ముందు ప్రజల ముందు పెట్టిండ్రు. చాలామంది ఏంటంటే అరే ఏందా రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైట్ రాస్తుండ్రు, అసలు ఏం ముచ్చటైనది, అసలు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 80,000 కోట్లు అయితే 100,000 కోట్లు అంటే ఏందని చెప్పి కేటీఆర్ గారి నుంచి మన బాలరాజు వరకు అంటూనే ఉంటారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ చాలామందికి తెలియంది ఏంటంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం 1,49,000 crores థర్డ్ పైప్ కొరకు వాళ్ళు వెచ్చించింది. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టిందనే విషయం పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి కూడా ఉన్నది కదా, మనకు వట్టెం కరివెనకాడికి వచ్చింది, ఇంకా ఇటువైపు వికారాబాద్ వైపు ఉన్న అంశాన్ని తీసేసింది. ఇదే కాకుండా ధరణిలో 100,000 ఎకరాల భూములు ఇలా అన్యాక్రాంతం అవడమే కాకుండా మేము పంచిన భూములు, భూదాన్ భూములు కానీ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ సీలింగ్తో వచ్చిన భూములు కానీ మిగులు భూములు పరంబోకులు ఎస్టేట్లు జాగీర్దార్ అబాలిషన్లు వక్ఫ్ తర్వాత కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్ కూడా కాందిశీకుల భూములు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత ఎవరికి బినామీ ఉండకుండా చేసిన తర్వాత మనం